నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ లైవ్ చూద్దాం. ముఖ్యంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి నాగార్జున సాగర్ పక్కనే ఉన్నప్పటికీ మరి ఇక్కడ ప్రజలకు గాని ఇక్కడ రైతులకు గాని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ద్వారా ఒరిగిందేమీ లేదు. ఏ మాత్రం ప్రజల బ్రతుకుల్లో మార్పు రాలేదు. ముఖ్యంగా చేతులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి గెలిచినటువంటి జానారెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని చేసింది సున్నా. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాల్సింది పోయి ఎత్తులు పైఎత్తులు తప్ప ఇక్కడి ప్రజలకు ఇక్కడి నియోజకవర్గానికి ఈ జిల్లాకు ఒరిగిందేమీ లేదు. అదే విధంగా ఈ నేపథ్యంలోనే మరి గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ అదే బాటలో కాంగ్రెస్ బాటలోనే ప్రయాణం చేసింది తప్ప ఇక్కడ ఒరిగిందేమీ లేదు. ముఖ్యంగా నాగార్జున సాగర్ అనేక రకాలుగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎందుకంటే ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అది వ్యవసాయ పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విషయంలో కానీ పూర్తి అవకాశాలు నాగార్జున సాగర్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటువంటి ప్రజల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించింది. ఏమాత్రం ఇక్కడ సహాయం చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ గ్రామ పంచాయతీలు మరి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు. పంచ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామంటే చెప్పారే తప్ప ఆ తండాల అభివృద్ధి కోసం ఇక్కడ ఏ రకమైనటువంటి చర్యలు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలేదు. నిధులు మంజూరు చేయలేదు. ఇక్కడ హలియాలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కేసీఆర్ కుటుంబము టిఆర్ఎస్ నాయకులు పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారే తప్ప జ్యూస్ ఫ్యాక్టరీ ఊసలేదు. రూరల్ రోడ్స్ గ్రామీణ రహదారులకు సంబంధించి కూడా మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అదేవిధంగా కనీసము నాగార్జున సాగర్ అంటే యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక టూరిజం సెంటర్, అంతేకాకుండా ఇక్కడ బౌద్ధ రంగానికి సంబంధించి బౌద్ధ మతానికి సంబంధించి అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఇక్కడ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడ వస్తుంటారు, రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడ వస్తూ ఉంటారు. కానీ ఇటు పర్యాటక రంగం కానీ కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదంటే ఈ ప్రాంతం పట్ల కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయము ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎన్నికలప్పుడు కేటీఆర్ గారు అనేక రకాల హామీలు ఇచ్చారు. అనేక రకాలుగా 2 బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఇక్కడ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కుర్చీ వేసుకొని కూర్చొని ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని పదే పదే ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో చెప్పాడు. కానీ మళ్ళీ ఏవి కూడా ఇక్కడ అమలు చేయలేదు. అందుకే నేను మనవి చేస్తూ ఉన్నాను, ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు న్యాయం చేయలేకపోయారు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము నాగార్జున సాగర్ ప్రజానీకాన్ని కోరుతూ ఉన్నాం. మీరు గతంలో కాంగ్రెస్కి ఇచ్చారు, అదేవిధంగా గతంలో టిఆర్ఎస్కి ఇచ్చారు,
అంతకు ముందు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఈసారి బీజేపీకి ఇవ్వండి అవకాశమని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలను కోరుతా ఉన్నాము ఈ రోజు దోపిడి అనిచివేత నియంత్రిత విధానాలతో రాజ్యమేల్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదొక మరి చంపపెట్టేలాగా తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇంతకు ముందే చెప్పాను తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా కేటీఆర్ కుటుంబం బాధపడ్డా ఎంఐఎం పార్టీ నాయకులు గీ పెట్టినా వచ్చేటువంటి మరి 2023 లో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ మార్పు రాబోతా ఉంది ప్రజల యొక్క హృదయాలలో ఆ మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు దానికి సంకేతంగా దుబ్బాక హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి అదే మరి కోవలో ఈ ఫలితం కూడా అదే విధంగా ఇవ్వాలని ఏదైతే మార్పు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారో ఆ మార్పుకు నాగార్జున సాగర్ ప్రజలు కూడా ఆమోద ముద్ర వేయాలని నేను ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటున్నాను ఈ రోజు మనం చూస్తా ఉన్నాము ఇక్కడ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య కావచ్చు లేక మరి డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కావచ్చు నత్తనడక నడుస్తా ఉన్నాయి నత్తనడక కాదు నత్త కూడా సిగ్గుపడే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు ఈ యొక్క మరి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకెళ్తే 10 అడుగులు వెనుకకెళ్తా ఉన్నది ఆ రకంగా నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఇంత దుర్మార్గంగా ఇంత నిర్లక్ష్యంగా మరి ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి రెండు పార్టీలు నాగార్జున సాగర్ ఈ రోజు వెనుకబడి ఉందంటే నాగార్జున సాగర్ కి రోజు తాగునీరు లేదంటే నాగార్జున సాగర్ కి రోజు విద్యా వ్యవస్థ లేదంటే నాగార్జున సాగర్ కావాల్సినటువంటి మౌలిక వసతులు జరగలేదంటే దానికి పూర్తి బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలు అదే విధంగా ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మరి ఈ రోజు మా పార్టీ తరఫున అనేక రకాలుగా ఇక్కడ ప్రజలతో చర్చించి అనేక వర్గాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక ఉప ఎన్నికల ప్రణాళిక ఎందుకంటే వచ్చేది ఇంకా 2 సంవత్సరాల పైన మాత్రమే ఉన్నది కాబట్టి ఆ 2 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని మరి ఉప ఎన్నికల ప్రణాళిక రూపకల్పన చేసి నాగార్జున ప్రజల ముందు పెడతా ఉన్నాము కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాము ఈ రోజు తండాలు తిరుగుతుంటే మరి పూర్తిగా తండాల రోడ్లన్నీ కూడా దుమ్ము కొట్టుకొని పోతా ఉన్నాయి ఏ మాత్రం కూడా కనీస సౌకర్యం లేకుండా ఇక్కడ ప్రజలు మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఈ యొక్క ఆలోచన విధానంతో మేము నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్రాన్ని మారుమూల ప్రాంతాలను కూడా మరి అభివృద్ధి చేస్తాం దూరంగా మరి ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఈ రెండు పార్టీలు కూడా దూరంగా నాగార్జున సాగర్ నెట్టివేశారు నాగార్జున సాగర్ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఈ రోజు మీ అందరి ద్వారా నేను నాగార్జున సాగర్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విధానం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము ఇక్కడ మా పార్టీ శాసనసభ్యుడిగా గెలిపిస్తే తప్పకుండా కేంద్రీయ విద్యాలయం నాగార్జున సాగర్లో వెంటనే ఏర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే నాగార్జున సాగర్ టు నల్గొండ వెళ్ళే రోడ్లో నాగార్జున సాగర్ టు హైదరాబాద్ వెళ్ళే రోడ్లో తప్పకుండా ఇండస్ట్రియల్ కారిడారు ఏర్పాటు చేస్తాము ఎందుకంటే ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే 17,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము
ఏదైతే మంజూరు చేసిందో ఆ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ చేస్తూ నాగార్జున సార్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు మరి ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను।